నమస్కారం హెచ్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో సమన్వయంతో పనిచేయాలి. ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రోటరీ క్లబ్ వైకుంఠపురం అధ్యక్షులు జెట్టి శివరామకృష్ణ ప్రసాద్. ప్రభుత్వం సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సచివాలయ వ్యవస్థ ద్వారా పూర్తి పారదర్శకతతో అందిస్తుందని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సచివాలయ వ్యవస్థ ద్వారా పూర్తి పారదర్శకతతో అందిస్తుందని శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సచివాలయ కన్వీనర్లతో ఎమ్మెల్యే శివకుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో లబ్ధిదారులకు వేల కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయటం జరిగిందన్నారు. సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. జనవరి నెలలో ప్రభుత్వం వృద్ధులకు 250 రూపాయలు పెంచి 2750 రూపాయలు ఇవ్వనున్న పింఛన్ను కన్వీనర్లు వాలంటీర్లతో కలిసి పంపిణీ చేయాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శివకుమార్ సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణతి, ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కోడూరు స్వప్న, రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు ధర్మరాజుల చెన్నకేశవులు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు, సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ వార్డు వాలంటీర్ ద్వారా ఎవరైతే లబ్ధిదారుని అంటే వాళ్ళు ఒక 50 ఇళ్ళకో లేకపోతే 70 ఇళ్ళకో వాళ్ళు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్కి ఆ వాలంటీర్ని ఏర్పాటు చేసి ఐడెంటిఫై చేసి ఆ లబ్ధిదారుని సచివాలయానికి ఇచ్చేసి ఆ తర్వాత సచివాలయం నుంచి ఆ లబ్ధిదారుని ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అతనికి సంక్షేమం అందే విధంగా ఒక గొప్ప సిస్టాన్ని తీసుకొచ్చి మనం చేసాం. ఆ చేయటం వల్ల వాలంటీర్స్ కూడా బాగా పనిచేయటం వల్ల, సచివాలయ సిబ్బంది బాగా పనిచేయటం వల్ల ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఎవరికైతే మనం ప్రభుత్వం నుంచి సంక్షేమం ఇస్తున్నామో ఆ లబ్ధిదారుడికి డైరెక్ట్గా డీబీటీ బ్యాంకులో వాడి అకౌంట్లు వేయటం వల్ల ఆ లబ్ధిదారుడికి కూడా బెనిఫిట్ బాగా జరుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రి ఎవరు ఇంత గొప్పగా ఎవరు చేయలే. సో మనం ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం అంత బాగా తీసుకొచ్చాం. ఆ తీసుకొచ్చిన దాంట్లో వాలంటీర్స్ కూడా ఎంతో బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఓ సచివాలయ సిబ్బంది కూడా ఎంతో బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఎక్కడో చోట వాలంటీర్స్ ఒక్కొక్క ఊరిలో 20-30 మంది ఉంటే ఇద్దరు ముగ్గురు పనిచేయకపోవచ్చు, అది పెద్ద లెక్క కాదు. ఆ పనిచేయని వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్లో మంచి వాళ్ళని వేసుకుంటాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేసింది, దాంట్లో అనుమానమే లేదు. మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో మన వాలంటీర్ వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేసిందో దేశం మొత్తం కూడా గర్వించింది, అందుకని దాంట్లో అనుమానమే లేదు. చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటాయి వ్యవస్థలో, ఎవరిలో అయినా ఉంటుంది, నాలో ఉంటుంది, మీలో ఉంటుంది, ఎవరిలో అయినా ఉంటుంది. ఎక్కడో చోట తప్పులు చేయటం, ఎక్కడో చోట చేయటం, దాన్ని సరి చేసుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు అసలు ఈ మొత్తం సినారీ ఏంటంటే, అసలు ఇదంతా బాగా చేస్తుంది మనం ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య దేశంలో ఓ ప్రభుత్వం ఏర్పడినాక ఆ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అన్నప్పుడు ప్రజలు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టాం. బాగా పనిచేస్తుందంటే అర్థం అదే కదా, ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అంటే ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు ఎన్నుకోవాలి. ఎన్నుకునేట్టు పరిపాలన బాగున్నప్పుడు ప్రజలు ఎన్నుకుంటారు. అల్టిమేట్గా మా అందరికీ అదే, ఎందుకు మేము ఇంత కష్టపడేది, ఎందుకు 24 గంటలు మరి రాజకీయం చేస్తుంది. ఓ శాసనసభ్యుడిగా నేను
సుమారు రోజుకి 18-19 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు చేసేది. ఎక్కడా కూడా అవినీతి ఇంకోటి లేకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని మానిటరింగ్ చేసేది. వాలంటరీ సిస్టమ్ కానీ సచివాలయ సిస్టమ్ కానీ ఇంకోటి కానీ ఎలా వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, ఎలా జరుగుతుంది, ప్లస్ ఆ ప్రోగ్రామ్స్ని పబ్లిక్లో తీసుకెళ్తాం, పబ్లిక్తో ఇంట్రాక్షను. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని జనసేన నాయకులు విమర్శించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని జనసేన నాయకులు విమర్శించారు. గురువారం స్థానిక కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల గురించి గళం విప్పుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయటం సబబు కాదన్నారు. అర్హులైన దివ్యాంగునికి, వృద్ధులకు పెన్షన్ రద్దు చేయటం దారుణమని ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని కోరారు. 2023 నూతన సంవత్సర వేడుకలలో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి మురళీకృష్ణ, స్టేట్ జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, కార్యదర్శులు గుంటూరు కృష్ణమోహన్, పెరికల రాంబాబు, తెనాలి మండల అధ్యక్షులు దివ్వెల మధుబాబు, కొల్లిపర మండల అధ్యక్షులు ఎర్రు వెంకయ్య నాయుడు, నందివెలుగు ఎంపీటీసీ తిన్నల్లూరి విజయలక్ష్మి, సంగం జాగలముడి ఎంపీటీసీ పసుపులేటి వెంకట నరసమ్మ, జనసేన పార్టీ బీసీ నాయకులు యార్లగడ్డ రవికుమార్, సిరిగిరి నరేష్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. జనవరి 1కి జరగబోయే నూతన సంవత్సరం వేడుకలకు తెనాలి జనసేన నియోజకవర్గం నుంచి రాష్ట్ర నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి, ప్రత్యేకించి మా పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారి అభిమానులకి మీడియా ముఖంగా ఆహ్వానం పలుకుతున్నాం. 2023 సంవత్సరం నూతన సంవత్సర వేడుకల్ని ఇక్కడే మనోహర్ గారి ఇంటి దగ్గర ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి అభిమానులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మీడియాముఖంగా మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఆ రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా మనోహర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. రాబోయే ఈ సంవత్సరంలో రాష్ట్రం రాజకీయ ముఖచిత్రం మార్చబోయే సంవత్సరంగా దీన్ని జనసేన పార్టీ భావిస్తుంది. పార్టీని ఇంకా బలంగా ప్రజల్లోకి ఎలాగ తీసుకెళ్లాలి, ఈ అంశాల మీద కూడా జనసేన కార్యకర్తలకు, నాయకులకు మనోహర్ గారు కొంత సందేశాన్ని అందిస్తారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పార్టీ కార్యక్రమాలు గురించి ఇతర కానీ నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చేస్తారు. రేపు 31న ఇక్కడికి సాయంత్రం 4 గంటలకు అందుబాటులో ఉంటారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా అనేక మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్లు ఇస్తున్నప్పుడు ఇంతకుముందు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? అదేమంటే అర్హతను చూసి మేము కొంత మాకు కొన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా మేము తీసేస్తున్నాము అని చెప్పి మీరు చెప్తున్నారు. బాగానే ఉంది అంతవరకు. మేము ఏది కూడా నిజంగా అర్హత ఉండి లబ్ధిదారులు గనక పెన్షన్ తీసేస్తే కనుక వాళ్ళ తరఫున జనసేన పార్టీ ఖచ్చితంగా గలవ వినిపిస్తుంది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళని మీరు ప్రత్యేక దృక్పథంతో చూడాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. ఇవాళ రోజున ప్రత్యేకంగా మనం తెనాలి నియోజకవర్గంలోనే కనుక తీసుకుంటే కనుక 16వ వార్డుకి సంబంధించి ఒక దివ్యాంగుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి ద్వారా ఆయనకు ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా అతను జీవనోపాధి పొందడం అనేది కష్టం. వాళ్ళకేదో రెంట్లు వస్తాయి, లేకపోతే ఆర్థికంగా ఏదైనా తోడ్పాటుని అందుతుంది. కానీ ఆ ఇంటి ద్వారా ప్రత్యేకంగా ఆయన దివ్యాంగుడు అవ్వటం వల్ల స్వయంగా ఆయన ఉపాధి చేసుకుంటూ సైకిల్ షాపు జీవనం పొందుతూ ఇవాళ రోజున ఆయన పెన్షన్ మీరు తీసేశారు. దయచేసి అన్నాబత్తన్ శివకుమార్ గారు, మీరు ప్రత్యేకంగా దీన్ని ఒక మానవతా దృక్పథంతో ఆలోచన తీసుకొని మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి ఇల్లులు లేకపోయినా కానీ ఇల్లులు ఉన్నట్టు, స్థలాలు లేకపోయినా కానీ స్థలాలు ఉన్నట్టు, పొలాలు ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తీసేశారు. అవన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాం. ఇవాళ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సమావేశం పెట్టి మాట్లాడటం అనేది మొదలు పెడితే వెంటనే వచ్చేస్తాడు అంబటి రాంబాబు. ఆయన ఎందుకు వస్తాడో అర్థం కాదు మాకు. రాష్ట్రంలో అనేక శాఖలు ఉన్నాయి, అన్ని శాఖల్ని వదిలిపెట్టేసి ఆయన నోటిపారుదల శాఖ అని చెప్పి ఒక ప్రత్యేకమైన శాఖను ఆయనకి ఇవ్వటం జరిగిందనమాట. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపటి హరిప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపటి హరిప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేపట్టడమే కాక విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. పాఠశాలల్లోని 173 మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ రోజున తెనాలిలో ఉన్న మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జగన్ గారి విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా 8th క్లాస్ పిల్లలందరికీ కూడా ట్యాబులు పంపిణీ చేయడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 8th క్లాస్ పిల్లలందరూ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో 173 మందికి ఈ ట్యాబులు పంపిణీ చేయడం జరుగుతుంది. జగన్ గారు వాళ్ళ మామ జగన్ మామ పిల్లల మీద ఎంత శ్రద్ధతో చూస్తున్నారనే దానికి నిదర్శనంగా ఇది ఒక ముఖ్య కారణం. దీనిలో ఈ ట్యాబ్లో బైజూస్ వాళ్ళతో టైఅప్ అయ్యి 8th క్లాస్ సంబంధించిన అన్ని సబ్జెక్టులది ఈ ట్యాబ్లో పొద్దుపరిచి పిల్లలకి ఏ డౌట్ ఉన్నా కూడా ఆ ట్యాబ్లో ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇది వాళ్ళకి అర్థమవుతుంది. జగన్ మామ ముందుగా మీకు థ్యాంక్ యూ. నాకు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత చాలా పథకాలు ఇచ్చారు. నేను అంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి రావాలంటే ఏంటి గవర్నమెంట్ స్కూలే కదా ఎందుకులే రావటం అని చెప్పి నాకు చాలా సిగ్గుగా ఉండేది. ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో జగన్ మామ వచ్చిన తర్వాత చాలా మారటం చూశాను. నేను సెలవుల్లో ఊరికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి స్కూల్లా ఇది స్కూలేనా అని నాకు డౌట్ వచ్చింది. మమ్మల్ని ఆకర్షించేలా రంగులు అద్దారు స్కూల్కి. అలానే కొత్త బెంచ్లు, లైట్లు, ఫ్యాన్లు కూడా వేశారు. థ్యాంక్ యూ జగన్ మామ. ట్యాబ్స్ ఇస్తున్నారు. దీంట్లో ఏంటంటే ప్రీలోడెడ్ వీడియోస్ వల్ల మాకు చాలా యూస్ఫుల్ అయ్యే లెసన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చదివిన దానికన్నా చూసింది వెంటనే అర్థమైద్ది. ఎలా అంటే కొత్త సినిమా వచ్చిందంటే దాన్ని చూడంగానే ఒక్క డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా సినిమా మొత్తం గుర్తుపెట్టుకుంటారు. అలానే మేమేంటంటే వింటున్నాం. దానికన్నా ఈ బైజూస్ వీడియోస్ వల్ల మేము చూసింది మాకు గుర్తుండిపోయిద్దని మేము నమ్ముతున్నాం. తెనాలి పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 29వ తేదీ శుక్రవారం జరుగుతాయని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెలిపారు. తెనాలి పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 29వ తేదీ శుక్రవారం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరు కావాలని పేర్కొన్నారు. సమావేశంలో అజెండాలోని అంశాలపై సభ్యులు చర్చించి పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనల్లో భాగంగా గురువారం చిట్టి చెల్లెలు చిత్రాన్ని ప్రదర్శించారు. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనల్లో భాగంగా గురువారం చిట్టి చెల్లెలు చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రేక్షకులు విశేష సంఖ్యలో హాజరై చిత్రాన్ని తిలకించారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కళాకారులు షేక్ ఆలీబాబాను శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. కళాకారునిగా, రాజకీయ నాయకునిగా ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచిన మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావుని ప్రశంసించారు. సత్కార గ్రహీత మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తాను ఆయన పేరు మీద ఇచ్చే పురస్కారం అందుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కళారంగాన్ని ప్రోత్సహించేలా శత జయంతి ఉత్సవ కమిటీ చేపడుతున్న చర్యలు ముదావహమన్నారు. కార్యక్రమంలో శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, షేక్ ముజీజ్, బొంత సురేష్, తాడిశెట్టి గోపి, షేక్ నాగూర్, పెమ్మసాని పోతురాజు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పనేని రాఘవరావు, దేవిశెట్టి భాస్కర్, మందరపు శ్రావణ్, నల్లూరు శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్కి పెద్ద నాన్నగారికి పిల్లలు లేరండి. ఎన్టీఆర్ తల్లిగారు, అక్కగారు, ఆమెకేను ఎన్టీఆర్ గారు తల్లిగారికి 12 సంవత్సరాలు తేడాడండి. ఆ క్రమంలో పెద్ద నాన్నగారు ఈ బాబుని దత్తత అనేది రాతపూర్వకంగా లేదు, కానీ
షోకు రామారావు గారిని వారే పెంచి చిన్నప్పటి నుంచి జానపద సాహిత్యవంత రంగరించి పోశారండి. వారు ఎప్పుడైనా నిమ్మకూరులో అడిగితే ఓ షోకు రామారావు గారి బిడ్డడా అనే ఒక విషయం తెలుస్తూ ఉంటుంది. అందులో వీరు కొత్తగా 1982లో పార్టీ స్థాపించి అప్పుడు స్థాపించి 9 నెలల్లో వారు విజయం సాధించారు, అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి 1987లో హర్యానా ఎన్నికలప్పుడు బాబులాల్ గారు ప్రచార నిమిత్తం రామారావు గారిని ఆహ్వానించినప్పుడు వీరు హరికృష్ణ గారిని తీసుకొని రోడ్డు మార్గాన వెళ్ళి వారికి ప్రచారం చేశారు. ముఖ్యంగా ఆ ప్రచారంలో బాబులాల్ గారు గెలవటం, హర్యానాకి ముఖ్యమంత్రిగా ఎన్నికవటం కూడా జరిగింది. 1992లో పార్టీ పెట్టి వాళ్ళు చైతన్య రథం మీద తిరిగినప్పుడు రేపల్ల మండలం పేటేరు గ్రామంలో వారి యొక్క మీటింగ్ విన్నారండి, చేశారంటే. అప్పుడు నేను రామారావు గారు కార్బూర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈవూరు సీతారాం గారు సామాజిక వర్గం నిలిచినప్పుడు బాబు లేట్ అవుతుంది, వారిని పిలవరా అని స్వయంగా నాతో మాట్లాడండి. అది ఒక చాలా గొప్ప విషయం. ఆలపాటు రాజా గారు మేము సీతమ్మ దగ్గర టీ తాగినప్పుడు ఒక్కసారి నమస్కారం చేశానండి. సార్ ప్రతిసారి ప్రచారానికి వచ్చినప్పుడు చూసిన అవి బాగున్నారు అంటా ఉండేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కసారి మనిషిని చూసినా ఒక్కసారి పేరైనా అదే పేరుతో గుర్తించి పలకరించు అంత మేధాశక్తి. మా అనేక పోస్టల్ ఉద్యోగ కళాకారులు పరిశీలినప్పుడు అనేక నాటకాలకు మాకు అధ్యత వహించారండి. కార్యక్రమం నన్ను కూడా ఒక భాగం చేసినందుకు అనేక వందనాలు చెల్లిస్తానండి. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని రోటరీ క్లబ్ వైకుంఠపురం అధ్యక్షులు జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని రోటరీ క్లబ్ వైకుంఠపురం అధ్యక్షులు జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఐతనగర్లోని గోలిడొంకలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు శివరామకృష్ణ ప్రసాద్ రోజురోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తమ వంతుగా మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో ఒక్క మొక్క నాటి భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. క్లబ్ ప్రతినిధులు కన్నిగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్రులు మాట్లాడుతూ క్లబ్ చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా గోలిడొంక రోడ్డులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సుమారు 100 మొక్కలను నాటడం జరిగిందని, వీటిలో పలు రకాల పండ్ల మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు గుత్తా వెంకటరత్నం, నితిన్, చేతన్, తాతాజీ, రాంబాబు, శ్రీగిరీష్, రమేష్, అన్నం, పిన్నారావు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరియు మా మిత్రులు అందరితో కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా లేఅవుట్లోనే మొక్కలు పెట్టాలని, మామూలుగా అయితే అందంగా ఉండే క్రోటన్స్ మొక్కలు పెడతా ఉంటాం, వాటితో పాటు మామిడి, నేరేడు, జామ, సపోటా, స్టార్ ఫ్రూట్ ఇట్లా అంటే పర్యావరణంతో పాటు పండ్ల మొక్కలు కూడా పెడతాం. 10 మందికి అవి రేపు నుంచి ఉపయోగపడతాయి అని చెప్పి ఆ కాయలు ఆ ఆలోచనతో లేఅవుట్లు అన్నింటిలో కూడా మంచి పండ్ల మొక్కలు పెట్టాలనుకున్నాం. దానికి మా స్నేహితులు, రోటరీ మిత్రులు అందరూ కూడా ఈరోజు ఇచ్చేసి ఆ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. తెనాలి రోటరీ క్లబ్ తరఫున ఐతనగర్ గోల్డంకులోని బృందావన కాలనీలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం రోటరీ క్లబ్ తరఫున. ఈరోజు మన సొసైటీలో కాలుష్యం ఎక్కువైపోయి ఆక్సిజన్ తగ్గిపోవటం వల్ల, ఇలా మొక్కలు నాటడం వల్ల మనకి రాబోయే తరాలకి మనం మంచి ఆక్సిజన్ ఇవ్వడానికి దోహదపడుతుంది. తెనాలి రోటరీ క్లబ్ తరఫున చాలా చాలా సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా రోటరీ సభ్యులు కనిగండి మురళీకృష్ణ గారు గోరీడొంకలో ఈ బృందావన్ అనేటువంటి ఒక పేరు పెట్టి చక్కటి వెంచర్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. మరి వెంచర్లో కూడా మొక్కలు నాటి చక్కగా పర్యావరణానికి పరిరక్షణ కలగజేయాలి అనే ఉద్దేశంతో మురళీకృష్ణ గారు చాలా మంచి పని చేశారు. మరి అలాగే మా రోటరీ కూడా ఈ కాలుష్యాన్ని నివారించాలి, మొక్కలను బాగా పెంచాలి అనేటువంటి దృక్పథంతోనే ఇలాంటి కార్యక్రమాలు కూడా రోటరీ కూడా చేస్తుంటుంది. అసిస్టెంట్ గవర్నర్ నెక్స్ట్ ఇయర్ మురళీకృష్ణ గారు కనుక ఆయన భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇలాంటి రోటరీని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నారు. రోటరీ మెంబరు కనిగండి మురళీకృష్ణ గారు ఈ గోల్డొంకలో బృందావన్ గార్డెన్స్ అని చెప్పేసి ఒక వెంచర్ వేసి ఆ వెంచర్కి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం అనేది అభినందనీయం. ఈ మురళీకృష్ణ గారు ఇటువంటి వెంచర్స్ ఎన్నో వేసి ఈ ఇదిగా ఆయన అభివృద్ధి చెందాలని
స్థానిక శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి దశావతార ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ముక్కోటి ఏకాదశి దశావతార ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజు గురువారం శ్రీ స్వామివారిని శ్రీరామ అవతారంలో అలంకరించి విశేష పూజలను నిర్వహించారు. అర్చకులు ఆర్ సత్యనారాయణ గౌతమ్, రవికుమార్లు పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ ఈవో ఎం తిమ్మానాయుడు ఉత్సవాల విశేషాలను వివరించారు. ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ముందుగా జరిగే దశావతార ఉత్సవాల్లో ఈ రోజున 7వ రోజు స్వామివారి రామావతారంలో దర్శనం ఇవ్వటం జరుగుతుంది. 2వ తేదీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదిన సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. భక్తులంతా కూడా స్వామివారిని, అమ్మవార్లని, మూలమూర్తుల్ని కూడా చక్కగా దర్శించి తీర్థప్రసాదమును స్వీకరించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశికి పర్వదిన సందర్భంగా ఒక్కరోజు పూజ చేసిన వారికి సంవత్సర పూజా ఫలితం దక్కుతుందన్నంతటువంటి పవిత్రమైనటువంటి పర్వదినం వైకుంఠ ఏకాదశి. కుల మత పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందని తెనాలి శాసనసభ్యులు అమరావతి శివకుమార్ తెనాలి పట్టణంలోని 6వ వార్డులో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం రాత్రి తెనాలి పట్టణంలోని 6వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు అన్నావర్తిన శివకుమార్ వార్డు ప్రజలతో మాట్లాడారు. ప్రజల నుండి ఫిర్యాదులను తీసుకున్నారు. 6వ వార్డులో 14 కోట్ల రూపాయల సంక్షేమ నిధుల నగదును మహిళల ఖాతాలో జమ చేసినట్లు ఎమ్మెల్యే శివకుమార్ వివరించారు. జగనన్న చేయుత, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, కాపు నేస్తం, వృద్ధాప్య పింఛన్లు, జగనన్న పేదల కాలనీలు, ఇళ్ల పట్టాల మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 250 కుటుంబాలకు 2కు పైగా సంక్షేమ పథకాలు వర్తించాయని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోతిరెడ్డి హేమలత నాగరాజు, కన్నెగంటి గోపయ్య, కటారి హరీష్, దుర్గాప్రసాద్, కదీర్ చిన్ని, పోతిరెడ్డి రవీంద్రనాథ్, భయ్యావాసు, త్రినాథ్, ఆకులు శ్రీనాథ్, విష్ణుశెట్టి మాధవ, శిఖేర, నారాయణ రెడ్డి, రఫి, కౌన్సిలర్లు సురేఖ, సుష్మా, కటారి రత్నకుమారి, కుర్రం సుజాత తదితరులు పాల్గొన్నారు. దుబాయ్బాబు, మాలేపాటి హరిప్రసాద్లు ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ వార్డులో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వార్డు మొత్తం 1243 నివాస గృహాలు, 3053 జనాభా ఉన్న, అంటే ఓటర్స్ ఉన్న ఈ వార్డులో శాసనసభ్యుడిగా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 14 కోట్ల 61 లక్షల 31 వేల 131 రూపాయల్ని ఈ వార్డులో సంక్షేమం కింద వేశాం. ఈ వార్డులో ఏదైతే వార్డు ఉన్న చేయుత ద్వారా అంటే 18,750 రూపాయలు 112 కుటుంబాల్లో ఈ వార్డులో ఇస్తూ ఉన్నాం. 313 కుటుంబాల్లో ఈ వార్డులో ఆసరా కింద ఇస్తూ ఉన్నాం. విద్యా దీవెన కింద చదువుకుంటూ ఉండారో వాళ్ళందరికీ, ఎవరైతే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుతూ ఉండారో వాళ్ళందరికీ విద్యా దీవెన ఇస్తూ ఉన్నాం. కాపు నేస్తం 66 కుటుంబాలకి కాపు నేస్తం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 112 ఇళ్లలోనేమో ప్రతి సంవత్సరం 18,750 ఇస్తూ ఉంటాం. ఎవరైతే అగ్ర కులాలు ఉండారో కాపుకు సంబంధించి 66 కుటుంబాలకి 15,000 కట్టిస్తున్నాం. 405 కుటుంబాలకి అమ్మఒడి ప్రతి సంవత్సరం 15,000 కట్టి ఈ వార్డులో ఉన్న చదువుకుంటున్న తల్లి అకౌంట్లో వేస్తూ ఉంటాం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సవాళ్లు ప్రతి సవాళ్లు కాదని, దమ్ముంటే జరిగిన అభివృద్ధిపై మాట్లాడాలని, సంక్షేమ పథకాల పేరుతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ జేబులు నింపుకుంటున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ తెనాలి పట్టణంలోని 16వ వార్డులో గురువారం నిర్వహించిన ఇదే కర్మ రాష్ట్రానికి బాదురే బాదురు కార్యక్రమంలో విమర్శించారు.
ఇదేం కర్మ రాష్ట్రానికి బాదురే బాదురు కార్యక్రమం గురువారం రాత్రి తెనాలి పట్టణంలోని 16 వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి ఆలపడి రాయప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16 వార్డులోని మహిళలు ఉర్దూను కలిసి వార్డులోని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి తన ఇంటి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ తనకు ఇబ్బందిగా ఉందని తెలియచేయగా మరో వృద్ధురాలు తనకు పింఛన్ రాలేదని వాపోయింది. కొందరు డ్రైన సమస్యలను కొందరు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. 2023 జనవరి 27 తేదీ నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రను ప్రజలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అసమర్థుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడం వల్లే చెత్తపై కూడా పన్నుబడిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తన హయాంలో 200 పెన్షన్ను 2000 చేస్తే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పెన్షన్ను ఎలా తొలగించాలని చూస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు ఇంటి పనులు సాకులు చూపి పింఛన్ను తొలగిస్తానని విమర్శించారు. సొంత జేబులు నింపుకునేందుకే రాజకీయ నాయకులు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారని, ప్రజా శ్రేయస్సు కొరకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని అన్నారు. సెంటు స్థలం ఇచ్చి ఆ స్థలంలో నివసించమంటున్నారని, రాజకీయ నాయకులు ఆ స్థలంలో ఉండగలరా అని ప్రశ్నించారు. చెప్పేవి గొప్పలు తప్ప చేసింది మాత్రం శూన్యమని ఘాటుగా విమర్శించారు. సవాళ్లు ప్రతి సవాళ్లు కాదని, చేసిన అభివృద్ధి చెప్పాలని అన్నారు. రూపాయికి ఇల్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. 16 వార్డులు జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దివ్యానిత, అన్నం పిన్నారావు, మహమ్మద్ కుద్దూష్, జట్టి రేణుక, రమ్య, డాక్టర్ వేమూరి శాశిగిరిరావు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు 4000 కిలోమీటర్లు, రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున ఈ రాష్ట్రంలో 400 రోజుల పర్యటన, ఈ ప్రభుత్వం చేసే విధానాలని తూర్పారబట్టడానికి బయలుదేరుతున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి అసత్య ప్రచారాలతో, అభూత కల్పనలతో, అణువణువున కూడా భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గానికి న్యాయం చేయకపోగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత నీకే దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మున్సిపల్ కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఎలాంటి పన్నులు కూడా పెంచకుండా, ఏ రకమైన చెత్త పన్ను అనేది గతంలో కాదు, ఎప్పుడు కాదు, ఏ ప్రభుత్వంలో కూడా గతంలో 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఒక్క అసమర్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధించిన చెత్త పన్ను తప్పితే ఇంకేదీ లేదు అని చెప్పి మనం చేస్తాం. నాకు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తుందండి, నేను అప్లికేషన్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను అంటే ఆ రకమైన భ్రమలు కల్పిస్తూ ఉంది ఈ వాలంటరీ వ్యవస్థ. 10 గజాలు ఎక్కువ ఉందని చెప్పి పెన్షన్ తీసేసినటువంటి ప్రభుత్వం, నీ ప్రభుత్వం ఇదేనా నువ్వు చేసే పాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 200 రూపాయల నుంచి వచ్చే పెన్షన్కి 2750 చేశానని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి నీకు ఒక పేదరాలుకి పెన్షన్ తీసేసే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఈ పట్టణంలో పెన్షన్లు 3700 పెన్షన్లు ఇస్తే 3700 పెన్షన్లు తీసేసిన దుర్మార్గ ప్రభుత్వం నీదే అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ లోకల్ స్కిల్ ఏం పట్టదు, ఏ నాయకత్వానికి పట్టదు, ఎందుకంటే సంపాదించుకునే పనే ఇసుక మీద సంపాదన, మద్యం మీద సంపాదన, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే సిగ్గుచేటు 150 కోట్లు పేదవాడిని అడ్డం పెట్టుకొని ఇళ్ల స్థలాల ద్వారా దోచుకున్నటువంటి దుర్మార్గపు నాయకత్వం ఎక్కడో లేదు ఇక్కడే ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రోడ్డు మీద మహిళ మీ సమక్షంలోనే ఇల్లు కడతారా అని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంది. కట్టిన ఇళ్ళకి దిక్కులేదు, రెండోసారి గృహప్రవేశం చేయించావు, ఎందుకు చేయించావో దేనికి చేయించావో తెలీదు, మీటర్లకి డబ్బులు కట్టించుకున్నారు. మేము ఆ రోజున మున్సిపల్ కమిషనర్ దగ్గర మేము పోరాటం చేస్తే 400కి 4000 మీటర్లు కాదు, 400 కట్టించుకుంటామని చెప్పి కొంతమంది దగ్గర 4400 రూపాయలు కట్టించుకున్నటువంటి దోచుకునే ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి. మీరు గడప గడపకి ఒక పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలో నేను అది ఇచ్చాను ఇది ఇచ్చానని చెప్పి చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. ముస్లిం మైనార్టీలకి మనం చూసుకుంటే రంజాన్ తోఫా తీశారు, దులగాన్ తీశారు, వ్యక్తిగత రుణాలు తీశారు,
వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నామని పైగా మదర్సాలు తీసేస్తా ఉన్నారు, స్కూళ్లు మూసేస్తా ఉన్నారు. ఈ రకమైన విధానంతో మీరు నడుస్తా ఉంది మీ యొక్క ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అప్పు చేసి మీరు మాత్రం పప్పు కూడా తింటా ఉన్నారు, పేదవాడు మాత్రం కనీసం గుప్పిడి గింజలు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వంలో రేషన్ షాపుల ద్వారా మీరు ఒక్క బియ్యాన్ని తప్పితే మిగతా సరుకులు ఎక్కడైనా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రస్తుత సమాజంలో అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు మాదక ద్రవ్యాలు మాత్రమేనని, మాదక ద్రవ్యాల రహిత సమాజం తమ లక్ష్యమని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ బిఎన్ మహేష్ పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో అత్యంత ప్రమాదకరమైన మారణాయుధం మాదక ద్రవ్యాలు మాత్రమేనని, మాదక ద్రవ్యాల రహిత సమాజం తమ లక్ష్యమని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జిల్లా అదనపు ఎస్పీ బిఎన్ మహేష్ పేర్కొన్నారు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ, మనిషి జీవితంలో మాదక ద్రవ్యాలు భాగం కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయా వ్యక్తులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే తమ లక్ష్యంగా చెప్పారు. నిరంతర నిఘా పెట్టడమే కాకుండా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న వారిపై ఇప్పటికే చట్టరీత్యా ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్లు, ప్రజల సహకారం కావాలని కోరారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ కోసం యూనివర్సిటీ కళాశాలల్లో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను కోరారు. డ్రగ్స్ దందాపై ఏదైనా సమాచారం ప్రజలకు తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1450 తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. చెడు వ్యసనాలు, డ్రగ్స్ ఎంతో ప్రమాదకరమని, ప్రభుత్వం ద్వారా వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహేష్ తెలిపారు. గుంటూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ ఎన్ అన్నపూర్ణ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం, కల్తీసారా, ఎర్రచందనం స్మగ్లింగ్, క్రికెట్ బెట్టింగులు, పేకాట, కోడిపందాలు ఎక్కడ జరుగుతున్నా సహించేది లేదని, వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. జిల్లా సహాయ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మణికంఠ, తెనాలి ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఏవీ చల్లం, సబ్ ఇన్స్పెక్టర్ వినితారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దాన్ని రకరకాలుగా వాళ్ళు ఒక దొంగతనానికి ప్రేరణ చేయటము, సెక్సువల్ అఫెన్సెస్కి చేయటానికి, ఇట్లా రకరకాల ప్రమాదాలు ఉన్నాయి. ఇది కాషస్గా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనే భావంతోనే మేము ఇవన్నీ కూడా చెప్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని, ఎంత మనము జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడో చోట చిన్న చిన్న లూప్ హోల్స్లో ఈ దారి మళ్ళించి మన దాకా వచ్చే ప్రమాదం ఉంది. అందులో యంగర్ జనరేషను ఇవాళ కొన్ని సోషల్ నెట్వర్క్లో కానీ ఒకళ్ళు చూసి ఒకళ్ళు ప్రేరేపడతారన్నమాట, అంటే ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పిరేషన్ అనేది దేనికి, మోటివేషన్ ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక సివిల్ సర్వీస్ కొట్టి ఒక మంచి ఎక్కడాల్లో ఉండి బాగా మంచి పొజిషన్లో మంచి డాక్టర్లో ఒక మంచి సివిల్ సర్వెంట్ ఉంటే అది చూసి ఇన్స్పైర్ అయ్యే కంటే ఇది అట్రాక్ట్ చేస్తారన్నమాట. ఒకసారి సరదాగా చూడు, ఇంతకు చెప్పారు మేడం తినే, క్యాజువల్గా తీసుకోండి, ఎలా ఉంటుందో చూడు, రుచి చూడండి, ప్రతిదీ రుచి చూడాలి, తెలుసుకోవాలి అనే దీంతో ముందుకు నెట్టుతారు, అది వెనక్కి రాలేదు. సో ఎవరైతే కనుక ఫస్ట్ డ్రగ్ అబ్యూస్ ఏంటంటే, వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్ అంటే, హ్యాబిచువల్గా తీసుకుని ఉంటే కనుక దాన్ని హ్యాబిచువల్గా ఒక డ్రగ్ని కంటిన్యూస్గా తీసుకుంటా ఉంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ డ్రగ్ అబ్యూస్. నెక్స్ట్ అది దేనికి లీడ్ అవుతుంది, డ్రగ్ అడిక్షన్కి లీడ్ అవుతుంది. వన్స్ డ్రగ్ అబ్యూస్ అయితే ఏమవుతుంది, దట్ ఈస్ ఎ డ్రగ్ డిపెండెంట్ అయిపోతాడు. ఇంకా అది లేకపోతే ఈ కాంట్ లివ్ అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో అడిక్ట్ అయిపోయినప్పుడు వాట్ ఆర్ ద సినారియోస్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ది ఇండివిజువల్ అంటే, ఫస్ట్ బేసికల్గా ఒక్క పార్ట్ అనేది కాదు, ఇట్ విల్ రూయిన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్, ఆర్గాన్స్, అన్ని ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ఐస్, ఇయర్స్, అలాగే లివర్, లంగ్స్, కిడ్నీ, ఎవ్రీథింగ్ విల్ బి డ్యామేజ్డ్, స్కిన్, లిమ్స్, రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ బ్రెయిన్ అండ్ ఏజ్. యువర్ యంగస్టర్స్ యువర్ ఈజీలీ అట్రాక్టెడ్ బై ద న్యూ థింగ్స్. సో విత్ క్యూరియస్, విత్ పీర్ ప్రెషర్, మీరు ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫుడ్ ఐటమే తీసుకోండి, ఏదైనా న్యూ ఐటమ్ వచ్చింది అంటే జస్ట్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఏమైనా చెప్తే ఒకసారి టేస్ట్ చూద్దామని అనుకోవటంలో దట్ ఈస్ ఎ
హ్యూమన్ సైకాలజీ. సో అలాగే యూత్ ఎలాగంటే ఈ క్యూరియస్ తోటి అది ఏంటో చూద్దామని చెప్పేసి జస్ట్ తీసుకుంటున్నారు. దెన్ ఇట్ విల్ బికమ్ అన్ అడిక్షన్, అంటే జస్ట్ ఒకరోజు తీసుకున్న దానికి దట్ విల్ బికమ్ అన్ అడిక్ట్. ఓకే, సో డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్. గత 17 సంవత్సరాలుగా ఈఎస్ఎల్ ఫార్మసీ కళాశాలలో చదువులో కానీ డిసిప్లిన్లో కానీ ప్రతి విషయంలో కూడా స్పోర్ట్స్ కానీ ఏం సైంటిఫిక్ ప్రోగ్రామ్స్లో కానీ అన్నింటిలో కూడా నెంబర్ వన్గా రిజల్ట్స్ పెద్దగా కూడా నెంబర్ వన్గా రాణించడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్ మేము మాకు ఎప్పుడు కూడా రాలేదు. ఫస్ట్ టైం ఈ యొక్క ఈ టైప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి వచ్చిన తర్వాత తప్పనిసరిగా సార్ గారు చంద్ర సార్ గారు చాలా రోజుల నుండి యాక్చువల్గా కండక్ట్ చేయాలి, మాకు ఎగ్జామ్ షెడ్యూల్ మనం లేట్ అయింది. సో ఈ అవకాశం ఈరోజు రావడం చాలా సంతోషం. తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మా విద్యార్థులకి అలాగే మా అందరికి కూడా అందించండి. తప్పనిసరిగా ఇంకా బాగా కొత్త వచ్చే న్యూ బ్యాచెస్ కానీ అందరికీ కూడా దీని మీద అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది సార్. గ్రామ స్థానిక స్వపరిపాలనలోనే ఒక సరికొత్త అధ్యాయానికి తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీ శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారికతే లక్ష్యంగా గ్రామ రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గ్రామంలో గురువారం మహిళా గ్రామ సభను గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు మహిళల నుండి అనూహ్య స్పందన లభించింది. వివరాలకు వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి అధ్యక్షతన గ్రామంలో తొలిసారిగా మహిళా గ్రామ సభను గురువారం నిర్వహించారు. ఈ సభకు గ్రామ మహిళల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు డ్వాక్రా మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న పలువురు మహిళలను ఈ సభలో సత్కరించారు. స్వయం ఉపాధి కొరకు ప్రయత్నించే మహిళలకు సహాయ సహకారాలు అందించాలని తీర్మానించారు. మహిళలకు స్వయం ఉపాధిని చేకూర్చే కుటీర పరిశ్రమను గ్రామంలోనే ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేస్తామని గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి పేర్కొన్నారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి తేజస్విని, యానిమేటర్ అరుణ, సత్యవతి, శ్యామల, బేబీ, కుసుమ, వెంకట నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభకు మహిళల నుండి విశేష స్పందన రావడం పట్ల గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి హర్షం వ్యక్తం చేశారు. హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో సమన్వయంతో పనిచేయాలి, ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటర్ స్థాయి విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, రోటరీ క్లబ్ వైకుంఠపురం అధ్యక్షులు జడ్డే శివరామకృష్ణ ప్రసాద్. హెచ్సీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.